ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ట్రెండింగ్లోకి రావాలి, మన సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అంటే కనీసం 1 ఇయర్ పడుతుంది మనకి. హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రవితేజ. చాలామంది కామెంట్ చేశారు కదా, ట్రావెల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ మెయింటెనెన్స్ చేయాలనుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అని, దాని గురించి తెలుసుకుందామని వచ్చాము. మోజో ట్రావెల్స్ అడిగి తెలుసుకుందాం సార్. హాయ్ సార్. హాయ్ అండి. నేమ్ సార్? నా పేరు సింధు కుమార్ అండి. కుమార్ గారు, యాక్చువల్గా కొంతమందికి డౌట్ ఏంటంటే ప్రైవేట్ ట్రావెల్స్ పెట్టాలనుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అన్నది తెలుసుకోమన్నారు. ఓకే, దాని గురించి సార్. ట్రావెల్స్ అనే ఫీల్డ్ డిఫరెంట్ అండి. ప్రజెంట్ ఇప్పుడున్న ఫీల్డ్లో వచ్చేసి ఎక్కువ సాఫ్ట్వేర్ సైడ్ వాళ్ళు వస్తున్నారు, బట్ ఈ ఫీల్డ్లో ఏదో ఉంది సంపాదిద్దామని చెప్పి చాలామంది వస్తున్నారు, కానీ బట్ చాలా డిఫికల్ట్ ఫీల్డ్ అండి ఇది. ప్రతిరోజు కస్టమర్స్తో ప్రతిరోజు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒక బస్ నుంచి పంపించాము అంటే 40 మెంబర్స్కి మనం సమాధానం చెప్పాలి, వాళ్ళని సేఫ్గా తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఇచ్చిన ఎమ్యూనిటీస్ కానీ ప్రతి ఒక్కటి మనం ప్రొవైడ్ చేసేలా ఉండి హార్డ్ వర్క్ చేస్తేనే దీంట్లో నిలబడగలుగుతామండి. ఇంకోటి ఏంటి అంటే, ఒక్క ట్రావెల్స్ స్టార్ట్ చేయడానికి వచ్చేసి ఒక 2 బస్సులు కొందాం అనుకుంటే సెకండ్స్లో అయితే ఒక 50 లాక్స్ అలా అవుతుందండి. సెకండ్స్లో న్యూ బస్సెస్ ఇప్పుడు బేసిక్ 6 వస్తున్నాయి, అవి కొంటే కనుక ఒక్కొక్క బస్ వచ్చేసి 70-75 లాక్స్ అలా అవుతుందండి. ప్లస్ దానికి ట్యాక్స్, మదర్ ట్యాక్స్ ఉంటుంది, తర్వాత ATP ఉంటుంది, తర్వాత పేపర్, ఒక రిజిస్ట్రేషన్, ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మనకి 2 బస్సుల మీద ఒక 5 లాక్స్ ఖర్చు వస్తుందండి. వితౌట్ ట్యాక్స్, వితౌట్ ట్యాక్స్ 5 లాక్స్ వస్తుంది. ఒకవేళ అనుకుంటే ఇప్పుడు అప్రోచ్ అవ్వాలంటే యూనియన్ ఉంటుందా లేదంటే ఏంటి? యూనియన్ ఏమి ఉండదండి, మన యాక్చువల్లీ ఈ ఫీల్డ్లో యూనియన్ అంటూ ఏమీ లేదు. మనం బస్సులు కొనాలి అనుకుంటే 2 బస్సులు కొనుక్కొని ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకి బిట్ల సాఫ్ట్వేర్ అని ఉంటుంది అండి దీంట్లో, ఏపీ లింక్, రెడ్ బస్, అబ్బి బస్, పేటిఎం, ఆన్లైన్ లింక్స్ మొత్తం వాళ్ళ ద్వారా మనకి లింకప్ అవుతుంది. వాళ్ళతో అగ్రిమెంట్, త్రూ అగ్రిమెంట్ ద్వారా ఒక అసోసియేషన్ కూడా ఉంటుంది అండి దీనికి. అంటే ఇప్పుడు మనం ఒక్క వెహికల్ తీసుకున్నాం అనుకో, ఆ ఒక్క వెహికల్తో మనం నడిపేయలేం కదా, ఎవరి దీంట్లోనన్నా జాయిన్ అవ్వాలి అంటే మామూలుగా. ఇప్పుడు మన సొంత బ్యానర్ ఉందనుకోండి, సపోజ్ మాది వచ్చేసి మోజో ట్రావెల్స్, మా బ్యానర్ స్టార్టింగ్లో మేము కూడా 2 బస్సెస్తో స్టార్ట్ చేసాం. ఇది ఫస్ట్ మాది వచ్చేసి 2017లో స్టార్ట్ అండి. తర్వాత ఒక 6 మంత్స్ మాది కూడా నడవలేదు, స్టార్టింగ్లో ట్రబుల్స్ ఫేస్ చేసాము, కొన్ని రోజులు ఆగి కొన్ని రోజులు అలా నడుచుకుంటూ రన్ చేసాము. ఆ తర్వాత వచ్చేసి ఒక 2 కొత్త బస్సులు తీసుకున్నామండి, అవి ఇవి కలిపి మనం కాకినాడ తిప్పేవాళ్ళం. అప్పుడు మార్కెట్ బాగుండేది, అప్పుడు మార్కెట్ పరిస్థితులు వేరు, నడిపించాము బాగుంది అప్పుడు మార్కెట్ పరిస్థితి బట్టి. తర్వాత మనం సరే బాగుంది మార్కెట్ అని చెప్పి మనం బ్యాంక్లో ఇంకొక 6 బస్సెస్ తీసుకొచ్చాం. ఓకే, సరే అది కూడా బాగుంది, అక్కడ రూట్లు సెట్ అయ్యి కొంచెం మనకి ఈఎంఐ కట్టుకోవడానికి అవి బాగుండేది. కోవిడ్ తర్వాత నుంచి ఆల్మోస్ట్ బిజినెస్ డల్ అయిపోయిందండి. అదే, అంటే ఇప్పుడు ఒకవేళ నేను ఒక బస్సు తీసుకోవాలనుకో, సెకండ్లోనున్నా ఫస్ట్లో తీసుకొని ఇప్పుడు మీ దీంట్లో పెట్టుకోవచ్చా? అట్లా ఏమన్నా అలౌడ్ చేయరండి అలాగా. ఇప్పుడు మనకు వచ్చేసి దీంట్లో ఈ టైప్ ఆఫ్లో మీరు అనుకుంటే కనుక ఇంటర్సిటీ ఒకటి ఉందండి, జింగ్ బస్, ఇలా కొన్ని ఉన్నాయండి. అవి వాళ్ళు మన బస్ని తీసుకుంటారు వాళ్ళు. ఓకే, మంత్లీ మీకు, మంత్లీ మీకు ఇంత పే చేస్తాము, మా మీ బస్సులు మా దాంట్లో రన్ చేస్తాము మీకు అని చెప్పి మెయింటెనెన్స్ మొత్తం మనకి ఇచ్చేస్తారండి. ఇప్పుడు మామూలుగా అనుకుంటే సెకండ్లో 50-60 లాక్స్ అవుతుంది. లాక్స్ అవుతుంది ఒక 2 బస్సెస్ కావాలి అనుకుంటే కొంచెం మంచి. ఒకటి ఒకటి ఎంత అవుద్ది సెకండ్? సెకండ్స్లో 25-30 ఉందండి. 25-30 అది కొంచెం కండిషన్ బల్ ఉంటాయి. ఓకే, న్యూ అనుకుంటే నీకు మినిమం 70-75 లాక్స్ అవుతుందండి బిఎస్ 6 వచ్చేసి. ఇప్పుడు వచ్చే పనులు బెటర్గా ఉంటాయా, పాతవే బాగుంటాయా? యాక్చువల్లీ BS3 బాగున్నాయండి బల్లు, మైలేజ్కి మైలేజ్, స్పీడ్ యాక్చువల్ మనకి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉండేది. ఆ తర్వాత నుంచి BS4 వచ్చింది,
బెటర్ కానీ బట్ దానికి స్పీడ్ లాక్ ఉండటం, ఒకవేళ మనం స్పీడ్ లాక్ ఓపెన్ చేస్తే డీజిల్ కన్జంప్షన్ అనేది రాదు. ఇప్పుడు BS6 కూడా బాగుంది కానీ బట్ ఫుల్ సెన్సార్, దానివల్ల ఒక బస్సు పెట్టుకొని మనం రన్ చేయలేము. ఎలా? అవునండి అవును. కొంటే కంపల్సరీ ఒక బస్ అయితే ఎవరు కొనరండి, కంపల్సరీ ఒక పేరు ఒక జత అయితే కొంటారు, కొనే ఆపోజిట్ ఆపోజిట్ నడిపిస్తారు అయితే. బట్ నడిపించినా సరే ఈ ఫీల్డ్ లో కొత్తగా వచ్చి స్టార్ట్ చేసి ఒక 2 ఇయర్స్ పడుతుందండి. నాకు అది ఎంత ఖర్చు ఉంటదండి ఒకవేళ కొత్తగా స్టార్ట్ చేద్దాం ఒక 2 బస్సులతో అనుకుంటే? 2 బస్సులతో స్టార్ట్ చేయాలనుకుంటే మనకు వచ్చేసి బస్సులు ఒక 50 లాక్స్ పెట్టి కొనుక్కున్నాం అనుకోండి, దానికి అడిషనల్ గా మనకి ఒక 10 లాక్స్ అనేది కావాలి. ఒక 10 లాక్స్ అనేది కంపల్సరీ, ఎందుకంటే ఒక ఆఫీస్ అనేది అవసరం లేదండి దీనికి. స్టార్టింగ్ డైవర్స్ వచ్చేసి శాలరీస్ భత్తాలు అంటూ ఏ రోజు ఆ రోజు ఇచ్చేస్తాం, శాలరీ ఫర్ మంత్ ఉంటుంది లేదా డైలీ ఉంటుంది. తర్వాత మనకి ఏంటి అంటే బళ్ళు కొన్న తర్వాత మెయింటెన్ చేయించుకోవాల్సి వస్తుంది, అంటే వాళ్ళు ఎప్పుడు సర్వీస్ చేయించారో ఏంటో తెలియదు కదా మనకి, దాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కటి మనం సర్వీస్ చేయించుకోవాల్సి వస్తుంది. టైర్లు ఎలా ఉన్నాయి, ఇంజిన్ కండిషన్ ఏంటి, గేర్ ఏంటి, గేర్ బాక్స్ హౌసింగ్ ఎలా ఉంది, సెన్సార్లు అన్ని. మనం స్టార్ట్ చేద్దాం అనుకుంటే కోటి పైనే అవుతుంది. స్టార్టింగ్ అయితే ఒక 70 లాక్స్లో అయిపోతుంది అండి. మంచి మంచి ఒక 2 బళ్ళు సెకండ్స్లో కొనుక్కొని జాగ్రత్తగా నడిపించగలుగుతా ఉంటే ఒక 70 లాక్స్ అయితే ఉండాలి. స్టార్టింగ్ పెట్టేయడం అయితే ఏ డబ్బు రాదండి, మినిమం మనకి ఆ టైం టేకింగ్ అనేది మనకి ఆ బిజినెస్ అర్థమయ్యి మనం దాని మెలకులు తెలుసుకొని ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ట్రెండింగ్లోకి రావాలి, మనం సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అంటే కనీసం 1 అవర్ పడుతుంది, 1 ఇయర్ పడుతుంది మనకి. ఆ 1 ఇయర్లోనే మనం ఏదైనా ఇలాంటి వాటికి గవర్నమెంట్ అలాంటివి అవసరం లేదు. గవర్నమెంట్ అంటే మనకి రిజిస్ట్రేషన్ ఉంటుంది సార్, తర్వాత రిజిస్ట్రేషన్ ప్రైవేట్ ట్రావెల్స్ దీనికి బిట్ల సాఫ్ట్వేర్ ఉంటుంది, వాళ్ళ ద్వారా మనకి పర్మిషన్స్ అన్నీ వచ్చేస్తాయి. వాళ్ళతో లింక్అప్ అంతే, మనము పర్మిషన్స్ అన్నీ వాళ్ళు సబ్మిట్ చేస్తారు, తర్వాత మనం ట్యాక్స్ కడతాం కదా సార్ గవర్నమెంట్కి అనేది ట్యాక్స్ పే చేస్తాం కాబట్టి అక్కడ పర్మిషన్ దొరికేస్తుంది మనకి ట్యాక్స్ రూపంలో. దీనికి ఒక అసోసియేషన్ ఉంది, ఏ ప్రాబ్లం వచ్చినా అసోసియేషన్, కొంతమంది చిన్న చిన్న బళ్ళు అంటే 1, 2, 4, 5 బస్సులు ఉన్న వాళ్ళు అసోసియేషన్లో ఏమి ఉండరు, వాళ్ళు ఇండివిజువల్గా తిప్పుకుంటారు. ఒక అసోసియేషన్ అనేది ప్రాబ్లం వచ్చినా వాళ్ళ ద్వారా మనం ఫేస్ చేసుకోవచ్చు. గవర్నమెంట్తో మాట్లాడాలన్నా, ఆర్టీఓలో ఇష్యూ ఉన్నా, ఏదన్నా సిటీలో ట్రాఫిక్ ఇష్యూ ఉన్నా, యూనియన్ టైప్లో వెళ్ళి యూనియన్ అనేది ఇప్పుడు ప్రతి దాంట్లో ఒక లీడర్ ఉంటాడండి, అలాగే మా అందరిలో కూడా ఎవరో ఒకరిని లీడర్ కింద పెట్టుకొని అసోసియేషన్లో వాళ్ళ ఆఫీస్ ఏమి ఉండదు అండి. దీనికి పర్టికులర్ ఒక ఆఫీస్ అనేది ఉండదు, మీటింగ్ అప్రోచ్ అయ్యి ఇలా మీటింగ్ ఉంది అని చెప్పి ఒక దగ్గర మీటింగ్ ఏదైనా హోటల్లో అప్రోచ్ అయ్యి ప్రాబ్లమ్స్ వస్తే మీటింగ్ పెట్టుకుని దాన్ని బట్టి ఏంటి సొల్యూషన్ అనేది మాట్లాడుకుని దాని ద్వారా అందరు కలిసి వెళ్ళి చేస్తారండి. థ్యాంక్ యూ. ఇదే ఇన్ఫర్మేషన్ యాక్చువల్గా జనాలు చాలా మంది అడిగారు కదా, ఇది బ్రో ఒక బస్సు అంటే ఒక ట్రావెల్ కాకపోతే అంత ఈజీ లేదండి. అంత ఈజీ అయితే కాదు.